హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్రెడీ సుమారు దగ్గర 400 వీడియోల దాకా బిజినెస్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చూస్తే మీకు ఏ బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలని ఒక అవగాహన వస్తుందన్నమాట. సో అన్ని రకాల వీడియోలు కూడా ఉన్నాయి, తక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారాలు, ఎక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారాలు కూడా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ది. చూడండి, ఇప్పుడు మీరు లస్సీ తాగి ఉంటారు కదా, స్వీట్ లస్సీ. సో అదే పెరుగులో షుగర్ వేసి కలిపిస్తారు కదా, మనం వ్యాసకాలంలో ఎక్కువ తాగుతుంటాం ఈ లస్సీ. మిగతా టైంలో కూడా సేల్స్ ఉంటుంది కానీ కాస్త తక్కువ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ లస్సీ కప్స్ ఉన్నాయి కదా, యాక్చువల్లీ మీరు ఉదాహరణకు చెప్తున్నాను, ఇది ఎంత ప్రాఫిటబుల్ బిజినెస్ అని. మీకు మామూలుగా పెరుగు ప్యాకెట్ అమ్ముతారు కదా, 10 రూపీస్ పెరుగు ప్యాకెట్, అవి తీసుకొని వస్తే మీకు ఎగ్జాంపుల్ ఒక కొలత చెప్తున్నాను చూడండి. 1 లీటర్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, కిన్లే కానీ ఏదైనా ఆక్వాఫినా ఏదో ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని మీరు దాంట్లో ఒక పెరుగు ప్యాకెట్ వేసి దాంట్లో మీరు నార్మల్గా మీకు మిరియాలు, జీలకర్ర ఇవన్నీ పౌడర్ చేసి దాంట్లో వేసి కొత్తిమీర, అల్లం, రసం ఇవన్నీ కూడా దాంట్లో మిక్స్ చేసి సాల్ట్ సరైన పదంలో వేసి ఒక్కసారి షేక్ చేయండి. షేక్ చేస్తే ఒక 10 రూపాయల పెరుగు ప్యాకెట్ 1 లీటర్ అవుతాయి. కరెక్ట్గా ఎక్సలెంట్గా ఉంటుంది. నార్మల్గా మజ్జిగ ప్యాకెట్ 7 రూపాయలు నమ్ముతుంటారు కదా, సో ఆ మజ్జిగ కన్నా ఇది కాస్త చిక్కగానే ఉంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. అంటే 1 లీటర్ ఎన్ని వస్తుంది, 200 మిల్లీ మజ్జిగ ప్యాకెట్ 7 రూపాయలు అంటే 5 ప్యాకెట్లు 1 లీటర్ వాటర్ బాటిల్కి అంటే 35 రూపాయలు. 10 రూపాయలు పెరుగు ప్యాకెట్ తెస్తే 35 రూపాయలకి మనకి మజ్జిగ తయారవుతుంది. ఆ 35 రూపాయల్లో మనం దాంట్లో ఫ్లేవర్ యాడ్ చేసాం కదా, అన్ని ఐటమ్స్, ఆ ఐటమ్స్కి ప్లస్ దానిపైన ఉండే కవర్కి 5 రూపాయలు తీసేయండి. 5 ప్యాకెట్లకి ఎంత మనకి 30 రూపాయలు, అంటే 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్, 20 రూపీస్ ప్రాఫిట్. చూడండి ఇంత, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రాఫిట్ ఈ విధంగా ఉంటుందని. సో మనం కాస్త దాంతోపాటు మజ్జిగ ప్యాకెట్తో పాటు మనం లస్సీ మన ఓన్ బ్రాండ్ పైన లస్సీ తయారు చేసి మనం తక్కువ రేటుకే, ఇప్పుడు లస్సీ మినిమం 20 రూపీస్, 25 రూపీస్ అని అమ్ముతున్నారు. కొన్ని చోట్ల 20, కొన్ని చోట్ల 25, మనమైతే 15కే లేకపోతే అదే 20కి ఎక్కువ క్వాంటిటీ, అంటే మనం రేటు తగ్గించకుండా అదే 20 రూపాయలకి దానికన్నా ఎక్కువ క్వాంటిటీకి మనం అమ్మగలం. ఎందుకంటే మనం ఇంట్లో తయారు చేస్తాం కాబట్టి లేబర్ ఉండదు, అంటే మనమే ఇంట్లో ఓన్గా తయారు చేసుకుంటాం. కావాలంటే ఒకరో ఇద్దరో లేడీస్ని పెట్టుకుంటాం అంతే. బట్ ఈ బ్రాండింగ్ అలా కాదు. ఇప్పుడు హెరిటేజ్ కావచ్చు, జెర్సీ కావచ్చు, సంఘం కావచ్చు, మీకు విజయ కావచ్చు, ఏ బ్రాండ్ అయినా వాళ్ళకి ఎక్కువ స్టాఫ్ ఉంటారు, పెద్దది కదా, అవన్నీ డైరీ కదా, సో అవన్నీ ఎక్స్పెండిచర్ మొత్తం దానిపైన వేస్తారనమాట. ఇప్పుడు చూస్తున్నారు చూడండి, అది మనం తయారు చేసుకోవాలి అంటే ఓన్ బ్రాండ్ పైన ఇది కంపల్సరీ అవసరం ఫ్రెండ్స్. ఫిల్లింగ్ అండ్ సీలింగ్ మిషన్ అంటే మన పెరుగు లస్సీ గ్లాస్ వస్తుంది కదా కప్పు, సో కప్పు కానీ గ్లాస్ కానీ ఆ గ్లాస్లో అదే ఆటోమేటిక్గా ఫిల్ చేసి అదే సీల్ చేస్తుంది. సో ఇదే మనకి అమ్ముతుంటారు. ఇవి కొన్ని ఏమో ప్యాకెట్లు అమ్ముతుంటారు, సో మజ్జిగ ప్యాకెట్లానే, అది అంత ఆకర్షణగా అయితే ఉండదు విజయ వాళ్ళది. నెక్స్ట్ ఇటువంటి గ్లాస్ అయితే నీట్గా దాంట్లో స్ట్రా వేసుకొని తాగడానికి వీలుగా ఉంటుందన్నమాట. కాస్త ఎక్కువ క్వాంటిటీ ఇస్తే చాలు, సరిపోతుంది. సో ఈ మిషన్ రేట్ ఎంత అని చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ మిషన్ రేట్ అయితే 500,000 ఉంటాయి. కాకపోతే పెట్టిన పెట్టుబడిని 1 ఇయర్లోనే రిటర్న్ తీసేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ నుంచి వచ్చేది మొత్తం మనకి ఆదాయం, అంటే లెక్క ప్రకారం చెప్తున్నాను. సో ఒకవేళ 500,000 మనం పెట్టలేము అనుకున్నప్పుడు ఇంకొక మనిషిని పార్ట్నర్గా యాడ్ చేసుకొని 2.5 లక్ష అంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. వర్కింగ్ క్యాపిటల్ ఒక 1 లాక్ పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఈ కర్డ్ చూడండి ఫ్రెండ్స్, నేను ప్యాకెట్ పెరుగుతో మజ్జిగ చేస్తేనే అంత అవుతుంది అన్నాను, అదే మనం ఇంట్లో తోడేస్తారు కదా, అంటే పాలను హీట్ చేసి కాస్త చల్లార్చిన తర్వాత పెరుగు కలిపి ఓన్గా, అంటే వాటర్ కలపకుండా చేసిన పెరుగు ఎంత బాగా ఉంటుంది, గట్టి పెరుగు, ఓకేనా. సో దాంతో తయారు చేస్తే ఇంకా ఎక్కువ క్వాంటిటీయే వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మీరు ఫస్ట్, నేను ఏమంటున్నా అంటే ఈ మెషినరీ అన్నీ కొనమని చెప్పట్లేదు, నేను ఇప్పుడు మీకు మజ్జిగ లెక్క చెప్పాను కదా, ఇవి కరెక్టా కాదా అని మీరు ఒకసారి టెస్ట్ చేసి చూడండి. ఏముంది, జస్ట్ మీరు రేపే ఒక 10 రూపాయల ప్యాకెట్ తెచ్చి ఒక 1 లీటర్ వాటర్ బాటిల్లో నేను చెప్పినట్టు కలిపి తాగి చూడండి, ఆ చిక్కదనం అన్నీ కూడా ఎంత వస్తుంది క్వాంటిటీ అని. సో ఇంత ప్రాఫిట్ వస్తుంది, వ్యాసకాలంలో విపరీతంగా ఉంటుంది. అసలు సిటీ పల్లెటూరు అయినా పర్వాలేదు, ఎక్కువ చెట్లు ఉంటాయి కానీ ఈ టౌన్
ప్లస్ సిటీ అయితే విపరీతంగా తాగిన తాగినట్టే ఉంటారు. ఈ సేల్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అది ఈ కరోనా కోవిడ్ టైంలో హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా వ్యాసకాలంలో దీని వ్యాపారం అయితే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మీకు ఓన్గా చేయాలంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ జిఎస్టీ కంపల్సరీ తీసుకోవాలి, ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి ఒక 20,000 లోపే అవుతుంది. ఓకేనా, 20,000 బిలో మీకు ఎఫ్ఎస్ఎస్ఏఐ దీంట్లో ఆ రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే ఎంత 6,000 లోపే. ఇవన్నీ మీరు చేసేది కావు, ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే ఏ టు జెడ్ దీనికి కావాల్సిన ప్రాసెస్ మొత్తం చేసి ఇచ్చేస్తారు వాళ్ళు. ఓకేనా, సో మీరు ఆరామ్ ఒక 20,000 వాళ్ళ ఫీజుతో కలిపి పే చేస్తే సరిపోతుంది. సో అంత ఇబ్బంది పడాల్సిన పనే లేదు ఏ పర్మిషన్ కావాలని. ఇవన్నీ కూడా చాలా ఈజీ ప్రొసీజరే. నెక్స్ట్ మీకు పాల ఉత్పత్తిదారులు ఆటోమేటిక్ మీరు మంచి రేట్ ఇస్తే మీకు సప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఇవి తయారీకి పాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇవన్నీ గ్రౌండ్ రీసెర్చ్ చేయడానికి మీకు టైం కూడా ఉంది. వ్యాసకాలం స్టార్ట్ అయ్యేలోపు మనకి ఈ నవంబర్ 1 మంత్ మీరు చేసుకున్నారంటే చాలు. డిసెంబర్లో మనం డిసెంబర్ 15 యూనిట్ స్టార్ట్ చేసినా కూడా మెల్లగా మార్కెట్లోకి వెళ్ళేటప్పటికి సక్సెస్ కొట్టచ్చు. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింది ఎగ్జాంపుల్ కోసం మాత్రమే. అటువంటి ఇంకా తక్కువలో వచ్చినా మీరు చూడండి, 3 లక్షల్లో వచ్చినా కూడా. సో అది ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.